తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైనటువంటి దినం. అంతేకాకుండా 4500 మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సుందరయ్య గారి సారథ్యంలో పోరాడి పీడిత ప్రజల విముక్తి కోసం, భూమి కోసం, ముక్తి కోసం సాగినటువంటి పోరాటాన్ని నాయకత్వం వహించి వీరమరణం చెందినటువంటి వారిని స్మరించుకునే దానికోసం ఈ సెప్టెంబర్ 17 అనేది వినయ దినంగా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దళ కమాండర్గా, దళ సభ్యుడిగా అనేక పద్ధతుల్లో పనిచేసి ఆ ఉద్యమానికి ఈ ప్రాంతంలో ఆజ్యం పోసినటువంటి కామరేడ్ ఎర్ర రామయ్య గారి యొక్క స్థూపం వద్ద, విగ్రహం వద్ద ఈరోజు విలీనత్వ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ముందుగా ఎర్ర రామయ్య గారు నమ్మినటువంటి ఎర్ర జెండా సిపిఎం పార్టీ ఆ యొక్క పతాకాన్ని సిపిఎం పార్టీ మండల సీనియర్ నాయకులు కొత్త సత్యనారాయణ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నా. వర్దిలాలి ఎర్ర జెండా, వర్దిలాలి ఎర్ర జెండా, వర్దిలాలి ఎర్ర జెండా. జోహార్ తెలంగాణ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు. ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. జోహార్ కామ్రేడ్ రామయ్య, జోహార్ కామ్రేడ్ రామయ్య, జోహార్ కామ్రేడ్ ముత్తయ్య, జోహార్ తిరునగర్ జయసూరి, జోహార్ తిరునగర్ జయసూరి, జోహార్ కామ్రేడ్ రామయ్య, జోహార్ కామ్రేడ్ రామయ్య, జోహార్ పుత్రపల్లి సుందరయ్య, జోహార్ పుత్రపల్లి సుందరయ్య. వర్దిలాలి ఎర్ర జెండా, వర్దిలాలి ఎర్ర జెండా. ఇదో బోజ్, ఇదో బోజ్, ఇదో బోజ్, ఇదో బోజ్.